హలో, అందరూ బాగున్నారా? అందరికి నమస్కారం. ఎవరైతే కొత్తగా చూస్తున్న వ్యూస్ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అదేవిధంగా నోటిఫికేషన్స్ కోసం గంటని ప్రెస్ చేయండి. మళ్ళీ సబ్స్క్రైబర్స్ లో ఇంకా ఎవరైనా నాతో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నా, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, లేకపోతే అప్డేట్స్ తెలుసుకుందాం. హలో, అందరూ బాగున్నారా? అందరికి నమస్కారం. సో ఈరోజు ఏం షేర్ చేస్తానంటే, అమెరికాలోని థ్యాంక్స్ గివింగ్ అనే ఒక ఫెస్టివల్ అనుకోవచ్చు, కానీ అది ఒక సెలబ్రేషన్స్ అన్నమాట. థ్యాంక్స్ గివింగ్ అమెరికాలోని చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజు ఏం చేస్తారంటే, ఫ్యామిలీస్ అందరూ గ్యాదర్ అవుతారు. గ్యాదర్ అయ్యి టర్కీ మీట్ని ఎక్కువ తింటారు. టర్కీ ఒక పక్షి అన్నమాట, ఆ మీట్ని ఎక్కువ తింటారు. అదేవిధంగా పంప్కిన్ పై అని ఒకటి ఉంది. పంప్కిన్ అంటే గుమ్మడికాయ, దాంతో చేసిన ఒక స్వీట్ని కూడా తింటారు. మెయిన్ థ్యాంక్స్ గివింగ్ ఏంటంటే, చాలా సంవత్సరాల కిందట స్టార్ట్ అయింది. అదొక థ్యాంక్స్ చెప్పుకోవడం అనమాట. వాళ్ళకి వచ్చిన హార్వెస్ట్ లాస్ట్ ఇయర్, వాటన్నిటికీ చెప్పుకునే ఒక విధానాన్ని థ్యాంక్స్ గివింగ్ అంటారు. సో నేనైతే హవాయిలో ఉన్నాను. సో హవాయిలో ఉన్నప్పుడు ఫ్యామిలీ అందరూ దూరంగా ఉన్నారు కాబట్టి మేము ఒక ఫ్యామిలీ మాకు ఇన్వైట్ చేశారనమాట. సో ఈరోజు మేము అక్కడ జరిగిందంతా మనం ఇప్పుడు చూడబోతున్నాం. థ్యాంక్స్ గివింగ్ రోజు ప్లెంటీ ఆఫ్ ఫుడ్ అనమాట. అక్కడ బ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ చికెన్ మీట్, టర్కీ మీట్ మెయిన్ అనమాట. ఆ మీట్ ని చాలా ఎక్కువ తింటారు థ్యాంక్స్ గివింగ్ అప్పుడు. మన దగ్గర గుమ్మడికాయని ఒక దాంట్లో వాడతారు, ఇక్కడైతే గుమ్మడికాయ అయితే స్వీట్ కూడా తయారు చేసుకుంటారు. రక్షానికి ఎలా అనిపిస్తుంది ఫుడ్ తింటుంటే? అది నేను కొంచెం హింటిక్స్ చెప్పుంటే ప్రిపేర్ అయ్యేవాడిని. పర్లేదు, బాగుంది, చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు ఇండియా ఫుడ్ మాత్రమే బాగుండేది అనుకున్నాను, కానీ ఇండియా అది ఇండియాదే, అమెరికా అమెరికా. కొందరు ఇండియన్ ఫ్యామిలీస్ అందరం కలిసి ఈ విధంగా ఒక ప్రొఫెసర్ అనమాట, మా యూనివర్సిటీలో ఉన్న వ్యక్తి ఇన్వైట్ చేశారనమాట. సో ఇక్కడ టర్కీ మీట్ చూసారా, అది ముందునే చికెన్ మీట్, ఇది చిక్ పీస్తో చేసిన పొటాటోస్తో ఉన్నదనమాట. ఇక్కడ పొటాటోస్ మ్యాష్ పొటాటోస్ ఎక్కువ తింటారు. అది కార్న్, అక్కడ మళ్ళీ స్వీట్, అది గ్రేవీ పొటాటోలోకి. ఇక్కడ రూపు వచ్చేస్తే సాలాడ్, ఇంకా క్రాన్బెర్రీ జామ్, ఇదంతా బాగుందనమాట. బతనికి వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర థ్యాంక్స్ గివింగ్ అనేది చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట. అంతా టర్కీ మీట్, చాలా సెలబ్రేషన్స్ ఉంది. కానీ ఇక్కడ తను మిస్ అయింది, కానీ ఇక్కడ ఇలా రావడంతో చాలా ఫన్ అనిపించింది. ఇక్కడ వీడియో తీస్తూ అందరినీ కామెడీ చేస్తున్న వ్యక్తి అనమాట ప్రొఫెసర్. మన దగ్గర ప్రొఫెసర్లో కాకుండా ఇక్కడ చాలా ఫన్నీ అనమాట. సాహన్ అని ఒక మా ఇండియన్ ఫ్యామిలీలో ఒక బుద్ధుడు ఉన్నాడనమాట. వాడు చికెన్ తిందనుకున్నాడు, కానీ ఇక్కడ టర్కీ మీట్ అయితే అసలు అవ్వట్లేదు. సో ఈ విధంగా మా యొక్క థ్యాంక్స్ గివింగ్ యాక్టివిటీ చాలా బాగా జరిగింది. సో ఇండియన్స్ అందరం కలిసి వెళ్ళి అక్కడ ఆ ప్రొఫెసర్ ఫ్యామిలీతో మంచిగా గ్యాదరింగ్ అయిందనమాట. సో మన ఊర్లో సంక్రాంతి, ఉగాది ఏ విధంగా జరుపుకుంటారో, అమెరికాలోనైతే చాలా ఎక్కువ ఫెస్టివల్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ఒక థ్యాంక్స్ గివింగ్ అనేది చాలా పెద్ద ఫెస్టివల్. సో ఎవరికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ లో ఇప్పుడు టర్కీ మీట్ని ఎక్కువ తింటారు. ఈ వీడియో ద్వారా అక్కడ తెలుసుకుని చాలు. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంట్రెస్టింగ్ అమెరికాలో జరిగేది ఈ బ్లాగ్స్ అనేటి మనం ఇక్కడ చూస్తాం అనమాట. అంటే దాన్ సీ యూ లేటర్, బాయ్. నేను చదువుతున్న అమెరికన్ యూనివర్సిటీలోని క్రిస్మస్ లైట్స్ ఇంకా ఏ విధంగా స్టార్ట్ చేశారనేదంతా నేను వీడియో పెట్టాను, అది క్లిక్ చేసి చూడండి.